ఫ్రెండ్స్ అయోధ్య వరల్డ్ రికార్డ్ కొట్టే దిశలో వెళుతోంది దానికి కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అయోధ్యలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా ఉత్తర్ ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా భారీ సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సోలార్ లైట్లు వరల్డ్ రికార్డ్ సృష్టించే దిశగా సాగుతున్నాయి ప్రపంచంలోనే అతి పొడవైన సౌర లైట్ల వరుస ఏర్పాటు చేయడం ద్వారా ఈ వరల్డ్ రికార్డ్ కోసం ఉత్తర్ దేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇప్పటి వరకు సౌదీ అరేబియాలోని మల్హామ్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన నాలుగు వందల అరవై ఎనిమిది సోలార్ లైట్లే వరల్డ్ రికార్డుగా ఉండేవి ఇప్పుడు ఆ రికార్డును అయోధ్య అధిగమించబోతోంది అయోధ్యలో ఇప్పుడు పది పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున నాలుగు వందల సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు గుప్తార్ ఘాట్ నుంచి లక్ష్మణ్ ఘాట్ వరకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు ఇది పూర్తయితే వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యోగి సర్కార్ సిద్ధమవుతోంది జనవరి ఇరవై రెండుకు ముందే ఈ సోలార్ లైట్ల వరుస పనిచేయడం ప్రారంభిస్తుందని అధికారులు ఆశాభావంగా ఉన్నారు ఈ నాలుగు వందల డెబ్బై లైట్లలో మూడు వందల పది లైట్లను పెట్టడం పూర్తయింది ఈ లైటు ఒక్కొక్కటి నాలుగు పాయింట్ నాలుగు వాట్ల సామర్థ్యం కలిగి ఉందని అధికారులు చెప్తున్నారు అయోధ్యలో ఏర్పాటు చేసిన పునరుత్పాదక శక్తి గ్రిడ్ కు వీటిని అనుసంధానిస్తారు భవిష్యత్తులో సోలార్ పవర్ తో పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు మనం సెల్ ఫోన్స్ ఛార్జ్ చేసుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు సరయూ నది బోట్లను కూడా సోలార్తో నడిపేలా భవిష్యత్తులో ప్లాన్ చేస్తున్నారు ఇదండి ఇలా సూర్యవంశానికి చెందిన అయోధ్య రామిడి కోసం సూర్యకిరణాలను అద్భుతంగా ఉపయోగిస్తోంది ఉత్తర్ప్రదేశ్ యోగి సర్కార్